అమెరికాలో అల్లర్ల సందర్భంగా బోస్టన్ పోలీసులు వినూత్నంగా ప్రవర్తిస్తున్నారా? నిరసనకారుల్ని బద్నాం చేయడానికి అక్కడ పోలీసులు తమ వెహికల్స్ ను తామే ధ్వంసం చేసుకున్నారా? విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తకి సంబంధించిన వాస్తవ కోణం ఏంటి? నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతితో అమెరికా అట్టుడికిపోతోంది. శ్వేతజాతి పోలీసుల తీరును నిరసిస్తూ రోజురోజుకి ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. నిరసనకారులు పలు చోట్ల విధ్వంసానికి దిగారు, లూటీలకు కూడా పాల్పడ్డారు. అమెరికా వ్యాప్తంగా అనేక నగరాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. వైట్ హౌస్ సమీపంలోని భవనాలను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పరిస్థితి చేదాటిపోవడంతో 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. బోస్టన్ పోలీసులు తమ కారును తామే ధ్వంసం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. ఈ నెపం నిరసనకారులపై వేశారన్నది ఆ వీడియో సారాంశం. అయీషా అనే నెటిజన్ దాన్ని పోస్ట్ చేశారు. బోస్టన్ పోలీసులు తమ కారు అద్దాలని తామే పగలగొట్టుకున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారని ఆ నెటిజన్ ప్రశ్నించారు. ఈ వీడియో ఒక్కసారిగా నెట్టింట్లో వైరల్ అయింది. హింసను ప్రేరేపించే విధంగా పోలీసుల చర్య ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఫ్యాక్ట్ చెక్ లో అది అబద్ధమని తేలిపోయింది. కార్ను మొదట ఆందోళనకారులే ధ్వంసం చేశారని తేలింది. దీన్ని తిరిగి తీసుకెళ్లడానికి కారు ముందద్దాల్ని పోలీసులు తొలగిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయని స్పష్టమైంది. విధ్వంసంతో దెబ్బతిన్న కారును పోలీసు అధికారి సేఫ్ గా డ్రైవ్ చేయడానికి వీలుగా ముందు అద్దాల్ని పగలగొట్టినట్లు వెల్లడైంది. యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న వీడియోను చూస్తే ఆ విషయం తెలుస్తుంది. మొత్తం మీద ఆ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది, ఆందోళనకారులను రెచ్చగొట్టేలా ఉంది. సో అది ఫేక్ అని తేలిపోయింది.